విద్యార్థులకు శుభోదయం. ఈరోజు కొత్త బాట అనేటువంటి పాఠం చెప్తున్నాను. ముఖ్యంగా ఈ పాఠం బాగా పూర్వకాలపు తెలంగాణ పదజాలంతో, తెలంగాణ యాసతో, తెలంగాణ భాషతో పూర్తి తెలంగాణలో రాయబడినటువంటి పాఠం. ఈ పాఠం మామూలుగానే 5-6 పీరియడ్లు పట్టేటువంటి పాఠం. దీన్ని క్లుప్తంగా దీని యొక్క భావాన్ని చెప్తూ, మనము పాఠశాలలోకి వచ్చిన రోజుల్లో ఈ పాఠాన్ని తరగతి గదిలో వినడానికి ప్రయత్నించేద్దాం. ముఖ్యంగా ఇది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వేగంగా చోటు చేసుకున్న మార్పులు, క్రమానుసారంగా రాబోయే కొత్త మార్పులు, ఊహించని పరిణామాలు, పర్యవసానాలు, స్థానిక ఆధిపత్య శక్తుల మీద సామాన్యుడి కొత్త విజయాలను సంకేతాత్మకంగా చిత్రిస్తుంది కథ. ప్రాంతీయ భాషాపరమైన దృక్పథంతో తెలంగాణ అస్తిత్వ చైతన్యానికి నిదర్శనంగా నిలబడి కొత్త బాటలో నడిచిన కథను పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం. అంటే స్వాతంత్రం వచ్చింది, తర్వాత మార్పులు చేసుకున్నాయి, కొత్త మార్పులు, కొన్ని ఊహించని పరిణామాలు, పర్యవసానాలు, అంటే దానివల్ల ఏమేమి ఏర్పడ్డాయి, స్థానిక ఆధిపత్య శక్తుల మీద సామాన్యుడి కొత్త విజయాలు. అంటే ఒకసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజల్లో బాగా ఒక రకమైన మార్పు వాళ్ళలో కనిపించింది. అప్పటిదాకా ఆధిపత్య వ్యవస్థ ఉండేటువంటి ఆ గ్రామాల్లో ఆ వ్యవస్థ తగ్గి వీళ్ళల్లో మార్పు వచ్చి వీళ్ళల్లో కూడా చైతన్యం ఏర్పడి వచ్చింది అనేటువంటి విషయము. తర్వాత ఈ ఇందులో ముఖ్యంగా ఇది కథానిక ప్రక్రియకి చెందినటువంటిది. 2 తరాలకు సంబంధించినటువంటి వివరాలు, తరాల మధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పులు మొదలైన విషయాలను డాక్టర్ పి యశోదారెడ్డి తమ కొత్త బాటలో తెలియజేశారు. ఇక పాకాల యశోదారెడ్డి గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, రచయిత గురించి, మహబూబ్నగర్ జిల్లా బిజినేపల్లి అనేటువంటి గ్రామంలో ఆవిడ జన్మించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసింది. తర్వాత ఆంధ్ర సాహిత్య వికాసము, పారిజాతాపహరణము, పర్యాలోచనము, తర్వాత మా ఊరి ముసట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల వంటి కథా సంపుటాలను, పరిశోధన పఠ్యం గల వ్యాసాలు ఎన్నో కూడా రాసింది. ఇంకొక గొప్పమైన విషయం ఏంటంటే, ఈవిడ రచనలన్నీ కూడా తెలంగాణ భాషలోనే రాసింది. తెలంగాణ భాష యాస పాడింది మొత్తంగా అన్నమాట. ఆ రోజుల్లో ఉండేటువంటి తెలంగాణ సామాజిక, సాంస్కృతిక, జనజీవన వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి ఆనవాళ్ళు ఈమె కథలు. ఆ రోజుల్లో తెలంగాణ ఎలా ఉండేది, తెలంగాణ పల్లెలు, సమాజం, సాంస్కృతిక, జనజీవనం, వాళ్ళ యొక్క పద్ధతి, ఇవన్నీ కూడా ఇందులో మనకి చెప్పడం జరిగింది. ఆవిడే తన మాటల్లో ఏం చెప్తుందంటే, ఈ కథ తెలంగాణ మాండలికంలో వ్రాయబడింది. అక్కా తమ్ముళ్ళిద్దరూ బస్సు దిగి అక్కడి నుండి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేసిన 2 గంటల్లో 2 తరాలకు జరిగిన ఘర్షణ, సాధించిన విజయాలు సప్రమాణంగా, అంటే పూర్తి రుజువులతో ప్రదర్శింపబడ్డాయి అంటే చెప్పడం జరిగింది. ఈ సంభాషణలో ఎన్నో సాంఘిక దురాచారాలు తడమబడ్డాయి. అంటే సంఘంలో ఉండేటువంటి దురాచారాల గురించి కూడా చెప్పడం జరిగింది. భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకుని ఆ జాతీయాన్ని, జీవన రీతిని, నుడిగారాన్ని ప్రదర్శిస్తుందని చెప్పింది. ఈ భాష అంటే తెలంగాణ మాండలికం అంటే తెలంగాణలో ఉండేటువంటి పదాలు, వాడేటువంటి భాష, అవన్నిటినీ కూడా ఆవిడ బాగా వంట పట్టించుకుని ఆ జాతీయాన్ని, ఆ జీవన రీతి, అక్కడ ఉండే నుడికారం, ఆ పదాలు,
ఇవన్నీ దీంట్లో ఉంటాయని చెప్పింది. ఆ కొత్త పాట పాఠంలోకి మనం వెళదాం. అంటూ ముందుగా ఒక ఈ పాఠం ఉండేటువంటి విధానానికి ఒక చిన్న పారాగ్రాఫ్ చదువుతాను, అంతే. తర్వాత దీనికి సంబంధించిన పూర్తి భావాన్ని చెప్తాను. ఫిజికల్గా మనము క్లాసులకి ఎప్పుడు వస్తే అప్పుడు ఈ పాఠాన్ని ఆ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పాఠం అన్నమాట. రోమన్ నెంబర్ 1లో చిన్న పారాగ్రాఫ్ చదువుతున్నాను. మీరు కూడా మీ దగ్గర ఉంటే ఒకసారి చూడండి. చాలా కష్టమైనటువంటి పదాలు, తెలంగాణ పదాలు. ఆ పదాలకి అర్థాలను కూడా తెలంగాణ ప్రజల్లోనే చాలామందికి తెలియవు, చెప్పలేని పరిస్థితి ఉందన్నమాట. నేను రాన్రా తమ్ముడు, అది తరాల నాటి బాట, ఎప్పుడేసిందో ఏం కథను. నేను రాన్రా తమ్ముడు, అది తరాల నాటి బాట. అబ్బో ఎప్పుడేశారో ఏంటో ఆ బాట, ఎప్పుడేసిందో ఏం కథను, ఎప్పుడేశారో ఏంటో దాని కథ ఏంటో తెలీదు. ఈ వానలకు వరదలకు ఏర్లు పొంగంగా అది ఎన్ని కయ్యలు కొట్టిందో. ఈ వానలకు వరదలకు ఏర్లు పొంగగా, వానలు ఇవి బాగా పడ్డప్పుడు మనకి వరదలు రావడం లేదా ఏర్లు పొంగడం జరుగుతుంది. అలా అయినప్పుడు అది ఎన్ని కయ్యలు కొట్టిందో, కయ్యలు అంటే కాలువలుగా మారిందో, ఎన్ని గండ్లు పడ్డదో, ఎన్ని చోట్ల కాలువలు తెగిపోయో, కూసుంటే నడుములు ఇరిగే, ఇలాంటి దాంట్లో బండిలో కూసుంటే నడుములు ఇరుగుతాయి, నడిస్తే కాళ్ళు బెలికినంట ఉర్రలల్లా వంపులల్లా పడి ఆ బాట కొంటి బడి నడవ నా శాత కాదు తండ్రి. ఏదైనా కూర్చుని వెళ్ళాలి అనుకుంటే నడుములు ఇరిగిపోతాయి. అంటే అంత అధ్వాన్నమైనటువంటి రోడ్లు ఆ రోజుల్లోవి అని చెప్పడం అన్నమాట. నడిస్తే కాళ్ళు పెనికినంట, నడిస్తేనేమో, ఎందుకంటే అది ఒక సమతలమైనటువంటి రహదారులు కాకపోవడం వల్ల కాళ్ళు అటదిడ్డంగా ఆ గోతులు వాటిలో పడడం వల్ల కాళ్ళు వెనకడం, ఒర్రెలల్లా వంపులల్లా పడి అంటే ఆ విరి బాట పగిలిపోయినటువంటి ఆ వంపుల్లో ఉండేటువంటి ఆ బాట పొంటి వడి నడవ ఆ బాటను పట్టుకుని వడి నడవ అంటే వేగంగా నడవడం నా శాత కాదు తండ్రి అంట. ఎంత చెప్పినా కానీ అంటూ ఎంత చెప్పినా కూడా కానీ వాని చెవు మీద పేను వారితేనా, వాడికి ఏమన్నా వినపడితేనా, చెవు మీద పేను వారడం అంటే ఏమన్నా వినపడితేనా అంటే తమ్ముడితో అంటుంది కానీ వాడేం వినిపించుకోవట్లేదు, నా మాట వింటేనా, వాని పట్టు ఇడిస్తేనా, వాని పట్టు కూడా వినిపించుకోవట్లేదు అంటే అంత మంకుపట్టు పట్టు కూర్చున్నాడు. ఇలాగే వెళ్దాం, బండిలో వెళ్దాము అన్న విషయాన్ని చెప్తున్నాడు అన్నమాట. ఇది ఒక చిన్న పారాగ్రాఫు. ఇలాంటి చాలా మనకి ఐ థింక్ 4-5 పూర్తి రోమన్ నెంబర్లతో కూడినటువంటి 4 పేజీల పాఠం అన్నమాట. ఆ పాఠానికి మనము భావాన్ని ముందుగా మనం వంట పట్టించుకుందాం, తర్వాత పాఠాన్ని చిన్న చెప్పినట్టుగా తర్వాత చూద్దాం. ఇప్పుడు నేను రాన్రా తమ్ముడు, అది తరాల నాటి బాట, ఎప్పుడేసిందో ఏం కథను. ఈ వానలకు వరదలకు ఏర్లు పొంగంగా అది ఎన్ని కయ్యలు కొట్టిందో, ఎన్ని గంటలు పడ్డదో, కూసుంటే నడుములు ఇరిగి, నడిస్తే కాళ్ళు పెరిగినంట ఒర్రెలల్ల వంపులల్ల పడి ఆ బాట పంటిన వడిన నా శాతగా తండ్రి అంటే ఎంత చెప్పినా కానీ వాని సభ్యు మీద పేను వారితేనా, నా మాట ఇంటేనా, వాని పట్టు ఇడిస్తున్నా. దీనికి నేను చదివిందే, దీనికి భావం నుంచి ఇంకా కంటిన్యూగా భావమే మొత్తం అంతా చెప్పుకుంటూ వెళ్తాను. నేను రాన్రా తమ్ముడు, అది తరాల నాటి బాట, ఎప్పుడేసిందో ఏం కాదు, ఈ వానలకి వరదలకి ఏర్లు పొంగితే ఎన్ని కాలువలు తీసిందో, ఎన్ని చోట్ల గట్లు తెగిపోయాయో, కూర్చుంటే నడుములు విరిగిపోతున్నాయి, నడిస్తే కాళ్ళు పెరుగుతున్నాయి, ఈ పగుళ్ళు మలుపులు ఉన్న దారిపైన నడవడం నాకు జాతగా తండ్రి అని ఎంత చెప్పినా వాడి చెవు మీద పేను పాకినట్లు లేదు అంటే అసలు వింటలేదు. చెవి మీద పేను పాకితే అంటే మనకి అది పేను కుడుతుంటే మనకి తెలుస్తుంది, కానీ వాడికైతే తెలియట్లేదు, నా మాట వినట్లేదు, వాడు విడిచిపెట్టట్లేదు. ఇక తుమ్మ జిగురులా అంటుకున్నాడు, వెంటపడ్డాడు, అక్క మన ఊరికి కొత్త పాట వేశాం, నువ్వు చూసి మెచ్చుకుంటే కానీ కుదరదు అంటూ ఒకటే పట్టు పట్టాడు, మొండిపట్టు పట్టాడు, ఒకటే గొడవ, వీడెక్కడి నక్షత్రకుడో అలాగే అని బండికి బయలుదేరారు.
తోక వెంబడి ఊరుకోలేదు. ఆనందం పట్టలేక ఒకటే చెప్పుకొని పోతున్నాడు వసదాగిన పిట్టలా. అక్క, ఇది ఆషాఢమాసం కాదు, వసంత ఋతువు, చైత్రమాసం, తీయమామిడి రోజులు. ఏమనుకున్నావో, ఎక్కడ చూసినా కమ్మటి పూలవాసన, వినసొంపైన ధ్వనులు. పండాకు రాలిపోయింది. చెట్లు పచ్చటి ఆకులని పెళ్లి బట్టలు తొడుక్కుని అందాలు చిందిస్తోంది. ఆ మోదుగువలం చూడు, శరీరమంతా పులకరించినట్లు మొగ్గ తొడిగింది, ఎర్రగా పూసింది. మంగళహారతులు పాడుతున్న ముత్తైదువుల వలె వరుసలలో నిలబడ్డాయి. ఆ పక్కనే ఉన్న చెట్లను పరిశీలించి చూడు, ఎంత ఎత్తుకు ఎదిగాయో. చిటారు కొమ్మల్లో తేనె పట్టి చూడు, పిక్కటిల్లేల తేనెలను నింపుకున్నాయి. ఏమిటి అక్క, ఉలకవు పలకవే? అదిగో ఆ దిక్కుకు కొద్దిగా చెవిపెట్టి శ్రద్ధగా విను. విడిపోయిన హృదయాలని కలపడానికి పేరు పెట్టి పిలుస్తున్నట్లుగా ఆ కోకిల కూతలు విను. అదిగో అక్క, ఆ కనపడేదే చింత తోట, అవింకా చిగర్చలేదు. గున్నమావిళ్ళు చూడు, తుంగకాయల్లాంటి ఆడపిల్లలు సింగారించుకున్నట్లు కనిపిస్తున్నాయి. వేప చెట్లు ఇంకా ఇప్పుడిప్పుడే మొగ్గలు విచ్చుతున్నాయి. అదిగో చూడు, మాటల్లోనే పొలిమేర వచ్చేసింది. పెళ్ళిలో ఎదురు సన్నాహంలో మగ పెళ్లి వారికి మర్యాదలు చేయడానికి ఉపయోగైనట్లు దట్టంగా పెరిగిన ఖడ్గపత్రపు పొదలు చూడు. అక్క, బాటపక్కల వెంట పెద్ద చెట్లన్నీ కూలిపోయాయి, కొత్త చెట్లు ఎదుగుతున్నాయి చూడు. ఈ చూపునే కొంచెం అటువైపు నీ కంటిని మళ్ళించు. ఆ చెరువు చూడు, నిండుగా నీల సముద్రం వలె నీటిని భరిస్తోంది. ఆ చెరువుకు పెద్దగట్టు కొట్టినందుకే అందరికీ ఆధారమైంది. అవును, నిజంగానే ఒకసారి పాదరసం వలకబోసినట్లు చెరువు వెన్నెలలో మెరుస్తోంది. కానీ ఇళ్ళలగ్గానే పండగ కాదు. ఈ నీటి గుంటలలో పెద్ద పెద్ద కొర్రమాన్లు దూకుతూ చిన్న చేపలను మింగుతున్నాయి. గుహలలోని ఎలుగుబంటి పిల్లలు చెదల పుట్టలను గోళ్లతో గీకి మొత్తం పుట్టలను తినేశాయి. చెట్ల చివర్లకి పాకి తేనెలు పూర్తిగా జుర్రేశాయి. ఈత కళ్ళు ముంత కోసం అటు ఇటు కాలుగాలిన పిల్లుల్లా తిరుగుతూనే ఉన్నాయి అని మనసులో అనుకుంటూ జారుడు బండల వెనక్కి చూపును మళ్ళిస్తే అక్కడ మగపులి ఉంది. కాదు, ఆడపులే. అప్పుడే ఈనట్లుంది, కళ్ళు కనబడక ఆకలి బాధ భరించలేక తన పిల్లల్నే తినడానికి చూస్తోంది. ఆ పక్క గొర్రెపోతుని పాము మింగేసి సీక చెట్టుకు చుట్టుకుంది. తిన్నదే అరగని వానపాము చుట్టుకుదురులా చుట్టుకుని దారి లేకపడింది. అక్కడక్కడ నక్కలు అదుని కోసం పొంచి ఉన్న ఆనవాళ్ళు కనబడుతున్నాయి. మా తిక్క సన్నాసి కొత్త పాట వేశాం, కొత్తదారి అని ఒకటే పాట పాడుతున్నాడేమిటో. ఇదంతా నాకు తెలిసిన బాటే, ఎన్నో సంవత్సరాల నుండి అలవాటు పడ్డ బాటే, ఇందులో కొత్త ఏముంది అని అనుకున్నాను. అయినా కాకపోయినా ఇంత కఠినత్వం పనికిరాదు. పూర్తిగా వెలుతురుకు దుప్పటి కట్టకూడదు. దేన్ని మెచ్చుకోకుండా అనవసర విమర్శ చేయడం తప్పు. రెండు కళ్ళు తెరిచి చూడాలి. జ్ఞాపకాలు మరుగున పడితే చెరిగిపోతాయి. నా తెలిసిన బాట అయితే మాత్రం బాగైందా లేదా, ఎంత చెడుగా బతికినా మంచిగా బతికినా ఎవరి మీద ఆధారపడకుండా బతకాలి. అదే చాలు, అదే చూడాలి. ఊరి చెరువు, రేగడి పొలం, పశువుల పాకలు దాటేశాం. ఎల్లమ్మ గుడిలో దేవత పసుపు కుంకాలతో ఉంది. పూజారి కృష్ణమాచార్యులు గారి ఇల్లు దాటేశాం. గోపాలరాయని బంగ్లా దగ్గరికి బండి చేరింది. ఏదో గుర్తు వచ్చినట్టు, ఏదో వస్తువును అపురూపంగా దాచుకున్నట్టు ఈసారి కూడా బండికి పరదాలు ఉంటాయనుకున్నాను. అలాంటి దాపరకాలు ఏవీ లేవు, హాయిగా ఉంది. పెళ్లి కూతుర్ని చూసినట్లు ఊరిని నకసిక పర్యంతం చూస్తున్నాను. ఎదురుగా రచ్చబండ, భేదభావాలు లేని మనుషుల వలె రచ్చబండ, రావి చెట్టు కలిసి ఉన్నాయి. ఎప్పటి తీరుగా రచ్చబండపై ఊరి పెద్ద కూర్చోవడం,
ఆయన కంటే కింద దూరంగా సామాన్యులు కూర్చోవడం కనబడలేదు. ఇది కళామాయ, రచ్చబండ మీదే ఒకరిద్దరు కూర్చోన్నారు. ఈ రచ్చబండ, రావి చెట్టు ఎన్నాళ్లకు తారతమ్యాలు, హెచ్చుతగ్గులు విడిచిపెట్టాయి? షాటి మనిషిని సమానంగా నీడ చోటు ఇచ్చే అదృష్టం, బుద్ధి వీటికి వచ్చింది అని మెచ్చుకుంటూ ఆనందంగా ముందుకు సాగాను. బండి సాగుతోంది. గోపాలరాయిని బంగ్లా, ఎదురుగా ఆయన భావమరిది రంగరాయిని రెండంతస్తుల భవనం. దీపాలు కూడా లేవు, పాడుబడిపోయింది. అక్క, మన ఊళ్ళో పెద్ద మృత్యుదేవత లేడు, అంటే ఆ రంగరాయుడు అంతటి క్రూరుడన్నమాట. జనం తిరగబడ్డారు, రంగాపురం వెళ్ళిపోయాడు తమ్ముడు అన్నాడు. మరి జనం అంతా తిరగబడ్డారు, అంచేత ఆయన రంగాపురం వెళ్ళిపోయాడు. ఈ రంగారావు సామాన్యుడు కాదు, ఈ కుర్రాళ్ళంతా కొరువుతో తలగొక్కోవడం లేదు కదా అనుకున్నాను. మా బండి మా పాలగేళ్ల ఇళ్ల దగ్గరికి వెళ్ళింది. మా బావ పోలీస్ పటేల్ పాపిరెడ్డికి ఇల్లు గడవడం లేదట. వాడేం ధర్మాత్ముడు కాదు, ఇంచుమించు రంగారావు లాంటి వాడే. వాడు సేరు అయితే వీడు సబసేరు. అంటే సేరు అనేటువంటి పదం పూర్వకాలం కొలతల్లో గిద్దలని, సేరని, తవిడని, కుంచమని ఇలాంటి కొలతలు ఉండేవి. మనం ఇప్పుడు కొనుక్కున్నట్లుగా కేజీ, అర కేజీ, పావు కేజీ ఇలా ఎలా ఉండేవో అప్పుడు ఇలాంటివి ఉండేవన్నమాట. ఊళ్ళో కలహాలు పెట్టడం వీళ్ళకు చిన్నప్పటి నుంచి అలవాటే. అంటే ఈ పాపిరెడ్డికి, రంగారావుకి ఇలాంటి వాళ్ళందరికీ అక్కడ కొట్లాటలు పెట్టడం. అనంతరాయుడు ఏమయ్యాడో, వాడు నాలుకే పెద్ద ఆయుధం, అంటే చాలా గట్టిగా మాట్లాడతాడు, అందరినీ కూడా రకరకాలుగా మాటలతో బాధించడం అన్నాడు. పెద్ద నాలుక అంటే ఏదో మనిషికి ఆయనకి పెద్ద నాలుక ఉందనే దాని అర్థం కాదు. పెద్ద నాలుక అంటే అతిగా వాగడం, అందరినీ దూషించడం, ఇలాంటి పనులు చేసేవాళ్ళకి అలా అంటూ ఉంటారు అన్నమాట. ఇంతలో మా తమ్ముడు అన్నాడు, అక్క, ఆ మోసగాడు అనంతరాయుడు కడుపులో విషం, మాటల్లో అమృతం, గొర్రెల్లాంటి మనుషులను నక్కజిత్తులు వేసి ఇబ్బంది పెట్టేవాడు, ఉన్నవి లేనివి పుస్తకాలలో రాసేవాడు. ఎన్నాళ్ళు జనం అణిగిమణిగి ఉంటారు, జనం వీడికంటే తెలివైన వాళ్ళు, వీడి ఆలోచనలను మొదట్లోనే తుంచేసేవారు. అయినదానికి కానిదానికి కట్టుకుని పంచాయతీలకు ఎవరూ వెళ్ళడం లేదు, జరిమానాలు కట్టడం లేదు, ఏ వీధికి ఆ వీధి తీర్పులు జరుగుతున్నాయి. ఇన్నాళ్ళల్లా ఇప్పుడు అర్ధరాత్రులు దొంగతనాలు లేవు, చేలల్లో ధాన్యం దోపిడీలు లేవు, గయ్యాడి గంపల్లా తిట్టుగోడాలు లేవు, లాగుల తొండల వంటి చిత్రవదులు లేవు, ముంత పొగలు లేవు, బండలెత్తడం లేదు, అడుక్కు తిరడాలు లేవు. అంటే అప్పుడు ఉండేవి వీళ్ళు, ఎవరైతే ఇలాంటి వాళ్ళు అనంతరాముడు వీళ్ళందరూ ఈ ఊరు నుంచి వెళ్ళిపోయారు, ఆ ఊరికి మహర్దశ పట్టిందన్నమాట. బండి మా ఇంటి వైపు మలుపు తిరిగింది, మెల్లగా ఊళ్ళోకి ప్రవేశించింది. ఇది వీళ్ళు మా అక్క తమ్ముడు మధ్య జరుగుతున్నటువంటి 2 గంటల ప్రయాణంలో జరిగినటువంటి 2 తరాలకు సంబంధించిన కథ అంటున్నాడు. అంటే వాళ్ళ అక్క ఒక తరం, వీడు ఇంకో తరం అన్నమాట. బండి మా ఇంటి వైపు మలుపు తిరిగింది. మా పెదమావ ఇంటి దగ్గర ఉన్న ధాన్యపు కొట్లలో దీపాలు వెలిగినట్లు, 4 మనుషులు మసులుతున్నట్లుగా ఉంది. ఇంతలో మా తమ్ముడు చెప్పాడు, అది ఉమ్మడి ఇల్లని. ఆ ఇల్లు ఉమ్మడి ఇల్లు, అంటే అన్నదమ్ములందరినీ కలిపిందనమాట. జనం మసలక గబ్బిలాలు పట్టి పాడిపడి ఉండేదని, అది ఇప్పుడు రాత్రిబడి అయ్యిందని, ఊళ్ళో పెళ్లి పల్లకీలు మోయకూడదని కట్టడి చేశామన్నాడు. అవి మసక జనం వెళ్లకుండా ఉండడం వల్ల ఆ ఇంట్లో గబ్బిలాలు పట్టి పాడిపడిపోయింది, ఇప్పుడు రాత్రిబడిగా మార్చారు దాన్ని. ఊళ్ళో పెళ్లి పల్లకీలు మోయడం అలాంటివి లేవు. పూర్వకాలం పెళ్ళిళ్ళలో పెళ్లి కుమారుణ్ణి, పెళ్లి కుమార్తెని కూర్చోబెట్టి మోయడం అది ఉండేది, ఇప్పుడు అలాంటివి లేవని. అది వింటే పెద్ద తాతకు చాలా కోపం వచ్చింది. ఆయన అణుచుకున్నాడు, ఆ పాత పల్లికలు భద్రంగా ధాన్యపు కొట్లలో అలంకారాల వల్లే వెళ్ళాడగట్టామన్నాడు. అంటే ఆ పల్లకీలు బాగా ఆపేసేస్తే తాతకు కోపం వచ్చింది, కానీ వాటిని
వెనకాల ఆ పాత పలకీలవన్నీ కూడా ధాన్యపు కుట్లు అంటే ధాన్యం దాచేటువంటి వాటిలో అలంకారాల వలె అవి ఏదో అలంకారాలలాగా వేళ్లాడు కట్టి ఉంచారు ఆ పల్లకీలని. ఏం పాడేయకుండా అనమాట. బండి మా ఇంటి ప్రవేశ ద్వారం ముందు ఆగింది. పిల్లలంతా పెరిగొత్తుతూ వచ్చారు. బంతుల్లో ఉన్నారు, అంటే బంతుల్లో ఉన్నారు మంచి పిల్లలంతా కూడా చక్కడైనటువంటి శరీర సౌష్ఠవంతో అందంగా ఉన్నారు. బండిలా గుండ్రం, బంతి అంటే గుండ్రంగా ఉంటుంది. అలాగే వీళ్ళు చాలా నున్నగా మంచి ఏది పల్లెటూరులో ఉండేవాళ్ళు కదా, వాళ్ళు మంచి ఆరోగ్యంతో చక్కనైన ఆహారపు అలవాట్లతో ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా ఆరోగ్యవంతులుగా ఉన్నారు. బండి దిగి వీధుల దాటి ఇంట్లోకి నడిచినాను. బండి దిగింది, ఇంట్లోకి వెళ్ళింది. అలవాటుగా బావి దగ్గరికి వెళ్ళారు. మరి అక్క ఎప్పుడో వచ్చింది మళ్ళీ చాలా కాలానికి. అలవాటుగా పూర్వకాలం వెనకాల ఇంటి వెనకాల ఎప్పుడు బావులు ఉంటూ ఉంటే అక్కడికి వెళ్ళింది. బండి అక్కడ నీటి చెంబుతో పని మనిషి లేదు. పూర్వకాలం ఏంటి, ఎవరైనా వస్తే ఒక చెంబు పట్టుకుని పని మనిషి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు అందించేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడది మా పెద్దత్త పక్కన కూర్చుని ఒత్తులు చేస్తోంది. ఇప్పుడు ఆ పని మనిషి నీళ్ళు ఇవ్వట్లా, ఆమె వాళ్ళ పెద్ద మేనత్త దగ్గర కూర్చుని ఒత్తులు చేస్తుంది. అంటే దీపం ఒత్తులు అనమాట, దేవుడి దగ్గర వెలిగించుకోవడానికి చేసేటువంటి ఒత్తులు అనమాట. కళా నిజమా అని ఆశ్చర్యపోయాను. ఇది నిజమా కళ? అక్క అని పరిగెత్తుకు వచ్చి కుసుమ నీళ్ల చెంబిచ్చింది. వాళ్ళ చెల్లెలు కుసుమ అక్క అంటూ పరిగెట్టుకుని వచ్చింది. అక్క లోపలికి రావడం చేసి నీళ్లు చెంబిచ్చింది. ఒకసారి చెంపు జారినంత పనైంది. కుసుమను నా హృదయానికి హత్తుకున్నాను. అది మా పాలేరు కూతురు. పాలేరు కూతురు అది, చెల్లెలు కాదు, పాలేరు కూతురు. మా నూతి దగ్గర కాడ మల్లె చెట్టు మళ్ళీ చిగురించింది. మా తమ్ముడు నవ్వుతున్నాడు. ఇల్లంతా వెన్నెల కురిసినట్లయింది. అవును, ఇది కొత్త బాటే. ఎంతకంటే కొత్త బాట మంచి బాట ఇంకెక్కడుంటుంది? బాట వేసిన వాళ్ళు నడవాలి, కానీ బాట వద్దంటుందా వదగనంటుందా? నలుగురు పలికిందే మాట, నలుగురు మెచ్చిందే నడత, నలుగురు నడిచిందే బాట. ఇది ఈ కొత్త బాట అనేటువంటి దానికి సంబంధించినటువంటి కొంత భావంగా మీకు చెప్పడం జరిగింది. నిజానికి పాఠం ఇది కొంచెం క్లిష్టమైనటువంటిది. మనం తరగతిలో చెప్పుకుందామన్న విషయాన్ని చెప్పాను మీకు ముందే. తర్వాత కొన్ని ముఖ్యమైన పదాలకు సంబంధించినటువంటి అర్థాలు ఇస్తాను. ఇందులో కొన్ని అర్థాలు ఎక్కువే ఉంటాయి, వాటిని కూడా మీరు రాసుకుని తిరగాలి. ఇక్కడ నేను ఈ కొత్త పాటకు సంబంధించినటువంటి కొన్ని అర్థాలు రాశాను. ఈ పాఠంలో చాలా పదాలకి అర్థాలు మనం తెలుసుకోవాలి, కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అర్థాలను ఇస్తున్నాను. ఇవి మీకు చాలా అవసరం, బాగా మీరు వీటిని రాసుకోండి, దీనిని అర్థాలను కూడా నేర్చుకోండి. కయ్య చిన్న కాలువ, బొర్రెలు బీటలు లేదా పగుళ్ళు, పట్టు పంతం, జనిగే పట్టు మూర్ఖపు పట్టుదల, వస తాగిన పిట్ట ఎక్కువగా మాట్లాడేవాడు. అంటే పిట్టలు ఎక్కువగా అరుస్తూ ఉంటాయి కదా, పూర్వకాలం వస అని ఒకటి ఉండేది వసకొమ్ము, దాన్ని అరగదీసి పిల్లలకి మాటలు రావడానికి పెట్టేవారు. అది ఎక్కువగా మాట్లాడుతుంటే వీడు వస తాగిన పిట్ట అని అంటుంటారన్నమాట. అది ఈగ కాలం, ఆషాఢమాసం అంటే ఈగలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆషాఢమాసంలో అనమాట. ఆ పనస పళ్ళు అందరినీ మామిడి పళ్ళు ఇలాంటి వాటి వల్ల కారణాలు ఏమైనా కానీ ఎక్కువగా ఉంటాయి. ఇక పోషాకులు బట్టలు, గుబురుగా దట్టంగా, పాయకుంట నీటి కుంట, గవిన్ల గుహలలో, గుట్టెలుగులు ఎలుగుబంటి పిల్లలు, చిత్తగండు మగపులి, పొట్టాపతి ఆకలి బాధ, గుడిగెలు మందు బిళ్ళలు, మత్తడి రేగడి పొలం, బండారి కుంకుమ, కుశాలు ఉత్సాహం, కుటిలవాజి మోసగాడు, సింగోటము ఒక ఆయుధం,
దప్తురం పద్దు పుస్తకం దండుగా జరిమానా తామసం కోపం పొత్తులిల్లు ఉమ్మడి ఇల్లు పొత్తులిల్లు ఉమ్మడి ఇల్లు మగ్దూరు నియామకం ఇవి కొన్ని మనకి పాఠంలో ఉన్నటువంటి ముఖ్యమైన అర్థాలు. ఇక మనము చదవడానికి వీలుగా కొంతసేపు వాటిని అలా ఉంచుతాను, మీరు వీటిని నోట్ చేసుకోండి. తర్వాత సరే వీటిని ఈ అర్థాలను ఇంకా తీసేద్దాం. తర్వాత ఈ రోజుని మనం వృద్ధి సంధి ఈరోజు మనం ఈ వృద్ధి సంధి గురించి తెలుసుకుందాం. మనకి రకరకాలైనటువంటి సంధులు ఉన్నాయి. ఇలా ఈ పాఠంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సంధి ఇది పదో తరగతి పరీక్షలకు చాలా ముఖ్యమైనటువంటిది. దీనికి సూత్రం అకారమునకు ఏ ఐలు పరమైతే ఏ ఐలు పరమైతే ఏ ఐ అనేటువంటి అక్షరాలు అకారం కంటే ఇది ఆ కాని ఆ కాని అనమాట దీని అర్థం అనమాట. అకారములకు ఏ ఐ పరమైతే ఐకారం ఓ ఔలు పరమైతే ఔకారం ఏకాదేశంగా వస్తాయి. ఇది దీని సూత్రం. అకారం ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక పదంలో ముందు చివరను మొదటి పూర్వ పదంలో చివరిని అకారం ఉండాలి. అంటే ఆలో ఏదైనా పర్వాలేదు, అది అకారం ఉండాలి. ఆ పరపదంలో ఏ ఐలు కానీ ఉంటే ఐ అనేటువంటిది వస్తుంది, ఓ ఔలు ఉంటే ఔ అనేటువంటిది వస్తుంది అని అర్థం అన్నమాట. ఇక్కడ మనకి సుర ప్లస్
ఏక. ఇక్కడ అకారం ఉంది, ఏఐలో ఏ అనేటువంటిది ఉంది. అలా వచ్చినప్పుడు ఐ వస్తోంది, ఐత్వం వస్తోంది కాబట్టి ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అయ్యి సులైక అనేటువంటిది అయిందన్నమాట. ఏ ఐలో ఏ వచ్చింది కాబట్టి ఆ ఏజ్ ఐ అయ్యి సురైక అనేటువంటిది అయింది. అలాగే వన ప్లస్ ఔషధి, ఇదిలో నా అనేటువంటి దాంట్లో అకారం ఉంది, ఇక్కడ పక్కని ఔత్వం ఉంది, ఓ ఔల్లో ఔ వచ్చింది కాబట్టి అలా వచ్చినప్పుడు ఆ ప్లస్ ఔ ఈజ్ కోళ్ళు ఔ వచ్చి వన ఔషధి. వనౌషధి అలాగే దేశ ప్లస్ ఐశ్వర్యం, ఇక్కడ స అనే దాంట్లో ఆ అని వచ్చింది, పక్కన యాయిల్లో ఐ అనేటువంటిది వచ్చింది. దేశైశ్వర్యం ఐత్వం వచ్చింది, ఐకారం వచ్చింది, దేశైశ్వర్యం. అలాగే నాటక ప్లస్ నాటక ప్లస్ ఔచిత్యం, ఇది నాటకౌచిత్యం, నాటకౌచిత్యం. చూడండి నాటక ఇక్కడ కూడా ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది కాబట్టి నాటకౌచిత్యం అని అయిందన్నమాట. సో మళ్ళీ ఒకసారి చూడండి, అకారం ఉండి అంటే పూర్వపదంలో చివరిని అకారం ఉండి పరపదంలో ఏ ఐలు కానీ ఉంటే ఐ అనేటువంటిది వస్తుంది, ఓవులకి సంబంధించింది పరపదంలో ఉంటే ఔ అనేటువంటిది వస్తుంది కాబట్టి అలా వచ్చినప్పుడు మనం దీన్ని వృద్ధి సంధిగా గుర్తించవచ్చు. ఏం లేదు, ఐత్వము ఔత్వము కనుక పదాలలో కనిపిస్తే ఇది వృద్ధి సంధిగా మనం భావించవచ్చు. వృద్ధి సంధి ఇవి రెండు కనుక ఉంటే ఇది కానీ ఇది కానీ ఐత్వము ఔత్వము ఉంటే ఇది వృద్ధి సంధి అని మనము చాలా ఈజీగా చెప్పేయచ్చు. పదాల్లో కనుక ఇవి కనిపిస్తూ ఉంటే మీకు ఆ పదాన్ని వెంటనే ఏం అవసరం లేదు, ఐత్వము ఔత్వము మీకు కనిపిస్తూ ఉన్నప్పుడు అది మనం చాలా ఈజీగా చిన్న చిట్కాగా ఇది వృద్ధి సంధి అని గుర్తుపెట్టుకోవచ్చు మైండ్లో అన్నమాట. ఇది ఎక్స్ప్లనేషన్ పార్ట్ కానీ ఇది మెమరీలో ఉండాల్సినటువంటిది. ఐత్వము ఔత్వముతో కనుక పదం కనబడి విడదీయాల్సి వస్తే అది చాలా ఈజీగా వృద్ధి సంధి అనే అంశాన్ని మీరు చెప్పగలగాలన్నమాట. సరే, ఈ రకంగా మీకు ఈ వృద్ధి సంధిని చెప్పడం జరిగింది. ఈరోజుకు మనము ఈ కొత్త పాటకు సంబంధించినటువంటి అంశాన్ని ముగిద్దాం. మిగిలిన వాటిని మనము ఫిజికల్గా కొన్ని వచ్చినప్పుడు కొన్నిటిని నేర్చుకుంటూ ఉందాం. నెక్స్ట్ లైవ్ క్లాస్కి సంబంధించి వచ్చినప్పుడు నేను ఒక మంచి విషయాన్ని టాపిక్ మీద తీసుకుని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజుతోటి సెలవు. అందరూ కూడా ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. పాఠశాలకు సంబంధించి మీకు పంపుతుండేటువంటి వీడియోలను లైవ్ క్లాసులను మీరు చూస్తున్నారని నేను భావిస్తున్నాను. మీరు కొంతవరకు నేర్చుకుంటే ఈ విద్యా సంవత్సరంలో కొంత నష్టపోయినా మనకి ఏ విధమైన ఇబ్బంది ఏమి లేదు, అన్ని రకాలుగాను మనకు లాభమే జరుగుతుంది. సెలవు.